కలవగుర్తి తండాలల్లో ఇంకేవలం విదేశమూలం తీసుకొచ్చి చూపించుడు ప్రపంచ బ్యాంకులను తీసుకొచ్చి చూపించుడు పాలమూరు అనగానే భయంకరమైనటువంటి పరిస్థితి పాలం తెలంగాణ రాగానే గతంలో మన కాకతీయ రెడ్డి రాజులు కాకతీయ సామ్రాజ్యం ఉండే సమయంలో నాటి కాకతీయ రాజులు 75,000 చెరువులు కుంటలు మన బతుకుడు కోసం తవ్విచ్చిండు వాటన్నిటిని సమైక్య రాష్ట్రంలో మాయం చేసిండు మొట్టమొదటి మనం వేసుకున్న పథకం ప్రణాళిక మిషన్ కాకతీయ మిషన్ కాకతీయలో బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద చెరువులు ఈ జిల్లాలో రాజులు మన తెలంగాణ రాజులు కట్టినటువంటి సప్త సముద్రాలు గాని ఇక చాలా చెరువులు గాని మొత్తం నాశనం పట్టించేసిండు మిషన్ కాకతీయ రాగముందు ఎట్లా ఉండే నాగర్కర్నూలు పాలెం గాని బిజినేపల్లి వడ్డమాన చెరువు గాని ఏ విధంగా ఉండే మురికి తుమ్మలతోని లొట్టపై చెట్లని నిండి ఉండే తాంబాలలెక్క తయారైన ఉండే కానీ మిషన్ కాకతీయ కింద గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ జిల్లా ఎవ్వల నియోజకవర్గంలో వాళ్ళు బ్రహ్మాండంగా ఒక యుద్ధంలాగా చేసి మనం చేసుకుంటే కేసరి సముద్రం ఎట్లా తయారైంది కేసరి సముద్రం గతంలో ఇంకిపోయి చెట్లతోని గందరగోళంగా ఉంటే పిల్లలందరూ క్రికెట్ ఆడుకునేటువంటి ఒక మైదానంలాగా తయారైనట్టుండే కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పరిపాలనలో కేసరి సముద్రంలో కంపతార చెట్లుండే ఇలా కంపసార చెట్లు పోయి బీఆర్ఎస్ పరిపాలనలో చాలా సుందరంగా కేసరి సముద్రం తయారైంది అక్కడ వచ్చి గౌతమ బుద్ధుడు కూడా వెలిసిండు శాంతి దేవుడు ఆ రకంగా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మనం చూస్తూ ఉన్నాం ఈ విధంగా చుట్టుపక్కల నుంచి వచ్చే జనం చూసిపోయేటువంటి ఒక పర్యాటక కేంద్రం కింద ఇలా కేసరి సముద్రం మారిందంటే అది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనత అని మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు అన్ని చెరువుల నిండా కూడా నేను హెలికాప్టర్లో వస్తుంటే చూసినాను దుందుబి భాగం మీద మన గోరేటెంకన్న పాట రాసింది నాకు ఆయన లెక్క వాడరాదు కానీ వాగు ఎండి పాయరా పెద్ద వాగు ఎండి పాయరా పేగు ఎండి పాయరా అని ఆనాడు తన గానంలో బాధపడ్డాడు దుఃఖపడ్డాడు అదే గోరేటెంకన్న నేను అడిగిన ఎంకన్న ఇప్పుడు ఎట్లుందంటే వాగు నిండి పాయరా అని కడుపు నిండా నిండున్న సార్ అని చెప్తున్నాడు చెక్ డ్యాములు కట్టుకున్నాం ఇవాళ నేను రాగా చూసిన దాదాపు దుందుబి వాగు మీదనే 10-12 చెక్ డ్యాములు కడితే అన్ని చెక్ డ్యాములలో కూడా ఇవాళ కూడా వర్షాకాలం రాకముందే వానలు పడకముందే నీళ్లు నిలబడి ఉన్నాయి నా కళ్ళలకి ఆనంద బాష్పాలోచన అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ ఉన్నా ఈ విధంగా ఉన్నంతలో తోసినంతలో ప్రజల బ్రతుకు ముఖ్యం కాబట్టి దానికోసం తండ్లాడినం పోరాడినం చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం కల్వకుర్తి నెట్టెంపాడు బీమా ప్రాజెక్టులు పెండింగ్లో ఉండే తెలంగాణ రాకపోతే అవి ఇయ్యాలంటే కూడా ముందర పడకపోతుండే కానీ స్థానిక నాయకుల చొరవ ప్రభుత్వం తీసుకున్న చొరవ దాంతో అవన్నీ కూడా స్విచ్ ఆన్ అయిపోయి 20 లక్షల ఎకరాలకి ఎలా సాగునీరు అందించుకునే దిశగా పోతూ ఉన్నాం బ్రహ్మాండంగా అచ్చంపేట ప్రాంతానికి కూడా 2,000 కోట్ల రూపాయలతోని ఉమామహేశ్వర లిఫ్ట్ ప్రోగ్రాంని కూడా స్టార్ట్ చేసుకున్నా ఉన్నాం ఆ విధంగా కల్వకుర్తి మన అచ్చంపేట ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలతోని అప్పర్ ప్లాటోకు కూడా నీళ్ళు అందటానికి అన్ని విధాలు ఏర్పాటు చేసుకున్నాం చెక్ డ్యాములు కట్టుకొని మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకొని వాటి ప్రాజెక్టు నీళ్లతో నింపుకొని బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి బోరు బావులన్నీ కూడా ఎండిపోకుండా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి లక్షలాది ఎకరాల పంటలు పండుతూ ఉన్నాయి అద్భుతమైనటువంటి ఈ మార్పు నా తమ్ముడు సాయి చంద్ ఇదే జిల్లాకు సంబంధించిన కళాకారుడు దళిత బంధు గురించి పాటలు రాస్తూ ఉన్నాం ఆ సందర్భంలో ఒక మాట వస్తే ఆ రోజు గోరేటి వెంకన్న గారు కూడా ఉన్నారు ఒక సందర్భం వస్తే ఎట్లయింది పాలమూరు అని అడిగిన నేను బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ చెరువుల నీళ్లు ఉన్నాయి అద్భుతంగా ఉన్నాయంటే ఒక పాట నేనే రాసిన వలసలతో వలవల విలిపించు కరువు జిల్లా పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని చెప్పి నేనే నా కళ్ళంతో రాసిన ఇటువంటి ఆనందం ఒక రోజున గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు ఆ కార్యక్రమానికి నేను గద్వాలకు వెళ్తూ ఉంటే హెలికాప్టర్లో ఉమ్మని చెప్తే నేను పోలే అందరూ ఎమ్మెల్యేలను పిలిపించుకొని బస్సులో కూర్చొని ఎట్లా ఉందో పాలమూరు కండ్లారా చూడాలని చెప్పి 200 కిలోమీటర్ల హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ఎమ్మెల్యేలతో మంత్రులతో ముచ్చటిస్తూ ఆ వరికోత మిషన్లు ఆ కళ్ళాలు ఎక్కడ చూసినా వడ్ల రాసులు చూసి గుండెలు పొంగిపోయినాయి నేను సంతోషపడ్డానని మనవి చేస్తూ ఉన్నా ఈ మార్పు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు వలస పనులంతా వాపసు వచ్చేసిండ్రు దర్జాగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు ఇలా
ఆనాడు వలసపోయిన పాలమూరు జిల్లాకు ఇయల ఒరిస్సా నుంచి బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి నాట్లేయడానికి అక్కడి ప్రజలు మన దగ్గరికి వలస వస్తున్నారు ఇది మనకు నిజంగా గర్వకారణం అని చెప్పి నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఈ రకంగా భూముల ధర రేట్లు పెరిగినాయి ఒక ఎకరం 10,000 15,000కి అమ్ముకున్న పాలమూరు ఇయాల జరంత రోడ్డు పక్కకుంటే 50 లక్షలు జర పెద్ద రోడ్డు పక్కకుంటే 1 కోటి రూపాయలు నేషనల్ హైవే పక్కకుంటే 2 కోట్లు 3 కోట్లు ఇంతకుముందు నేను జనార్దన్ని అడిగిన ఈ కలెక్టరేట్ కార్డు ఎట్టుందా భూమి అంటే 4 కోట్లకు తక్కువలేస్తారని చెప్తున్నాడు ఆ రకంగా భూముల ధరలు కూడా బ్రహ్మాండంగా పోయినాయి పెరిగిపోయినాయి ప్రజలు ఇయాల పాలమూరు గ్రామాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేసుకుంటున్నారంటే మా గుండెల నిండా సంతోషపడతా ఉన్నాం ఆ వార్తలు చూసి ఇటువంటి పాలమూరే కోరుకున్నాం ఆనాడు ఉద్యమంలో 4-5 చోట్ల నేను ఏడ్చిన కళ్ళకు నీళ్లు తీసుకున్నా నడిగడ్డకు పోయినప్పుడు అక్కడ ప్రజల దుస్థితి చూసి నేను ఏడ్చిన ఆ గ్రామంలో మాకు పెట్టిన భూగర్ రెడ్డి గారు భోజనం పెడితే వచ్చిన ప్రజలందరూ కూడా గుడగుడమని ఏడ్చిండ్రు అట్లా నేను కన్నీళ్ళు విడిచినటువంటి ఈ పాలమూరులో ఇవాళ ఇంత అభివృద్ధి ఇంత అద్భుతంగా రావడం చాలా గొప్ప సంతోషాన్ని కలగజేస్తా ఉందని నేను తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే మళ్ళా బయలుదేరిండ్రు ఇదివరకు ఆగం పట్టిన వాళ్ళే కొత్త ముసుగులు వేసుకొని కొత్త ఏషాలు వేసుకొని బయలుదేరిండ్రు ఒకడెవడో ప్రబుద్ధుడు ఇదే జిల్లాలో జడ్చెలలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తా అంటాడు ధరణి పోర్టల్స్ వల్ల ఏం జరిగింది ఇంతకుముందు రికార్డ్ అసిస్టెంట్లు విఆర్ఓలు గిరిదావలరు ఎంఆర్ఓల చేతుల్లో మన బతుకుండే వాళ్ళు రాసిందే రాత గీసిందే గీత దబన మన రికార్డు ఉన్నదో మన భూమి మనకే ఉన్నదో తెలియదు ఒక అప్పు కావాలంటే పాని నకలు కావాలంటే పైసలు కట్టాలి ఏం జరిగింది అలా నేను ఒక మాట మీకు మనవి చేస్తాను మనము తెలంగాణ రాకముందు తెలంగాణలో 459 మండలాలు ఉండే ఇవాళ మనం పెంచుకున్నాం మండలాలు ఉంటే ఈరోజు 612 మండలాలు చేసుకున్నాం ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి మహబూబ్ నగర్లో గతంలో 64 మండలాలు ఉండే ఇవాళ వాటిని 76కు పెంచుకున్నాం రిజిస్ట్రేషన్ ఆఫీసులు కేవలం 15 జాగాలనే ఉండే ఇవాళ మహబూబ్ నగర్ జిల్లాలో పాత జిల్లా వ్యాప్తంగా 88 రిజిస్ట్రేషన్ ఆఫీసులని రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మునుపు 4 రోజులు 5 రోజులు 6 రోజులు సతి కట్టుకొని పోవుడు ఆడ పడిగాపులు వరుడు ఆయన దయా భక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే పైసలు ఇవ్వాలి రిజిస్ట్రేషన్ కనుక పట్టా కావాలంటే పైసలు ఇవ్వాలి తహసీల్దార్ దగ్గర ఎంఆర్ఓ ఆఫీసుల లంచాలు విఆర్ఓలకు లంచాలు పట్టా కావాలంటే మళ్ళీ ఆర్డీఓ ఆఫీసుల లంచాలు ఇవాళ రిజిస్ట్రేషన్ అయితే 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో కానీ పట్టా చేతులు మన చేతికి వచ్చేది కాదు ఇవాళ ధరణి ఏం చేసింది ధరణి గతంలో ప్రభుత్వం దగ్గర అధికారం ఉండే విఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే ఎంఆర్ఓ చేతిలో దఫ్తరం ఉండే ప్రభుత్వం దగ్గర ఉన్న అధికారాన్ని మేము ప్రజలకు రైతులకు ఇచ్చినాం మీకు అధికారం ఇచ్చినాం ఇవాళ రైతు భూమి మారానంటే విఆర్ఓ లేనే లేడు ఎంఆర్ఓ మార్చలేడు ఆర్డీఓ మార్చలేడు జాయింట్ కలెక్టర్ మార్చలేడు కలెక్టర్ మార్చలేడు రెవెన్యూ సెక్రటరీ మార్చలేడు రెవెన్యూ మంత్రి కూడా మార్చలేడు చీఫ్ సెక్రటరీ కూడా మార్చలేదు చీఫ్ మినిస్టర్ అయిన నేను కూడా మార్చలేను ఏం మార్తుంది ఒక రైతు 2 ఎకరాలు ఇంకో రైతుకి అమ్మితే దాన్ని మార్చే అధికారం ఎవరికి ఇచ్చినాం అమ్మిన రైతుకే ఇచ్చినాం ఆయన బొటనవేలు ఒత్తితే తప్ప రికార్డు మారే శక్తి ఎవరికి లేదు ఒక మాట రిజిస్ట్రేషన్ ఇవాళ ఎంత జల్దీ చేసుకుంటున్నాం వ్యాపార దూరం మండల కేంద్రం మనకు మన పక్కనే 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు పోయి పొద్దుగాల పోతే మధ్యాహ్నం చేసుకుంటున్నాం ఎట్లా ముందుగానే పైసలు కడితే స్లాట్ బుక్ అయిపోతుంది మన టైం బుక్ అవుతుంది ఆ టైం ప్రకారం పోతే 10 నిమిషాల రిజిస్ట్రేషన్ అవుతుంది దాని తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల పట్టా అయిపోతుంది మోరు గుద్దుతారు పాస్బుక్ చేతికిస్తారు ఇంతకుముందు భూమి లేని వాళ్ళు కొంటే పాస్బుక్ డైరెక్ట్గా తప్పాలి ఇంటికి వస్తున్నది అంతకుముందు ఎన్ని దఫ్తాలు తిరగాలి ఇంతమందికి సలాం కొట్టాలి ఇంతమంది లీడర్లను పైరవి చేయమనాలి ఆ గతి పోయి ఇవాళ నిశ్చింతగా రైతు గుండె మీద చేసుకున్నాడు ఇంకొక మాట మీకు చెప్తాను నేను ధరణిని బంగాళాఖాతంలో ఇసిరేస్తా అంటున్నాడు ఇసిరేస్తే ఏమవుతుంది ఇవాళ ఈజీగా
కడుపుల చల్లగదలకుండా మీకు నేను హైదరాబాద్ నుంచి డబ్బులు పంపిస్తే టింగ్ 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 అని మీ సెల్ఫోన్లు మోగుతూ ఉంటాయి. మీకు మెసేజ్ వస్తది, ధరణి తీసి బంగాళ ఖాతాను లేస్తే రైతు బంధు ఈ పద్ధతిలో వస్తుందా? రైతు బంధు రావాలంటే ఏం చేయాలి? మళ్ళా గిరిదావారింటికి తిరగాలి. నీ రికార్డు ఉన్నదా లేదా? ఉన్నది ఉన్నట్టు రాయనంటే ఇస్తే లావు చేయి చాపాలి, మాయమైపోతుంది. అంటే ధరణి మాయం చేస్తే ధరణి బంగాళ ఖాతాం లేచుడు కాదు, రైతులను బంగాళ ఖాతాం లేచుడు. పైరవకారులు లంచగొండులు ఎవరైతే రైతుల రక్తం తాగినరో వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఒక మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒక రైతు చచ్చిపోతే కాంగ్రెస్ రాజ్యంలో ఏముండే? ఆపద్ బంధు అని ఉండే. 50,000 రూపాయలు ఇస్తామని చెప్పుదురు, ఆ 50,000 రూపాయలు ఎన్నడూ కూడా ఏ రైతు చేతికి రాలే. నడమల గద్దలు కుక్కలు నక్కలని దినంగా ఏడాది పొద్దు తిరిగితే చెప్పులు అరిగితే 10,000 20,000 చేతిలో పెట్టి ఇంటికి పంపించేది. ఇది మీరందరూ ఒకసారి యాద్ చేసుకోండి ధరణి రాకముందు. ఇలా ధరణి పుణ్యం ఏంది? ఎవరైనా ఒక రైతు దురదృష్టం చచ్చిపోతే ఏం జరుగుతున్నది? దరఖాస్తు పెట్టేది లేదు, ఇంతకైనా అడుగు బయటకు పెట్టేది లేదు, ఎవరికి పైసా ఇచ్చేది లేదు. 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ ఖాతాలు జమ అయిపోతున్నాయి. ఇవన్నీ మీ గ్రామాల్లో మీరు చూస్తూ ఉన్నారు. ధరణి లేదనుకో, అప్పుడు ఏమవుతుంది? వస్తాయి ఆ పైసలు? రావు. దీని తర్వాత ఇలా వడ్లు మీరు అమ్ముతున్నారు, ప్రభుత్వం కాంటా పెట్టి కొంటున్నది. ఇవాళ మనం అందరం రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంది కాబట్టి, ధరణి కంప్యూటర్ ధరణి కంప్యూటర్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నాం? ఇవాళ మీ వడ్లు కొంటే కూడా మీ బ్యాంకులు వచ్చి పైసలు పడతా ఉన్నాయి వారం లోపల. ధరణి ఆగమైతే వస్తాయా? మళ్ళా బీట్ల చుట్టూ సీట్ల చుట్టూ వాళ్ళు ఇచ్చిన చిట్టీలు పట్టుకొని 2 నెలలు 3 నెలలు తిరగాలి? నిజమేనా ఈ మాట? నిజమేనా? ధరణి ఉండన్నా తీసేయన్నా? వినబడతలేదు నాకు. ఉండన్నా అన్న ధరణి ఉండాలంటే వాళ్ళు చేయలేవటరు. ఒకసారి కెమెరా వాళ్ళు కడ తీయరా బాబు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళు లేవడతలేరు. ధరణి ఉండాలంటే వాళ్ళు చేతులు లేవటరు ఒకసారి.